శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్. సూక్ష్మమైన ఉపాయం చెబుతా జీవితం చాలా ప్రశాంతంగా హాయిగా ఉండడానికి. పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట కేటాయించండి చాలు పరమేశ్వరుడికి. ఎవరికి మీరు అంతకంటే ఎక్కువ కేటాయించక్కల. పోనీ నా మీద గౌరవంతో నా కోసమేనా పరమశివుడు కోసం ఒక అరగంట పొద్దున్న సాయంత్రం ఒక అరగంట మీరు గుళ్ళోకి వెళ్ళగలిగితే వెళ్ళండి, లేకపోతే లేదు. అక్కడ కూడా హడావిళ్ళు ఎక్కువైపోతున్నాయి. మీ ఇంట్లోనే కూర్చోండి, ఏం పర్వాలా. మీకు నచ్చిన చోటే కూర్చోండి, బాసింపట్టు వేసుకుని కూర్చోండి. అంతకంటే వేరే ఆసనాలు కూడా అక్కల్లా. కళ్ళు మూసుకోండి. నమ శివాజ నమ శివాజ నమ శివాజ నమ శివాజ అని సెల్ ఫోన్ అలారం పెట్టుకోండి. అలారం మోగే వరకు అరగంట నమ శివాయ జపమే చేయండి. పొద్దున్న చేయండి, సాయంత్రం చేయండి. ఆరు నెలల్లో మీ జీవితాల్లో అద్భుతం జరగకపోతే నేను మళ్ళీ మీకు దొరకనండి అనుమానం లేదు. నేను చెప్పిందంతా విఫలమైనట్టే లెక్క, విఫలమైనట్టే లెక్క. ఈ ప్రయోగం చేసి చూడండి. మేము దుఃఖాల్లో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం, ఆందోళనలో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. ఏమిటో ఈ మధ్య అనుకున్నది ఏమీ సాగడం లేదు. మొన్న ఎవరో నాకు మూడు నెలల క్రితం ఫోన్ చేసి ఒక మాట అండి, ఏమనుకోవద్దు మీ ప్రవచనాలన్నీ వింటున్నాను నేను, నాకు సమస్య ఉందనండి. ఏమిటి చెప్పమ్మా అన్న. నే అనుకున్నది ఏది అవ్వట్లేదండి, ఏది వెంటనే చెప్పా. ఏదైందో అదే అనుకో, గొడవలేదన్నా. నేను ఏం చెబుతామండి, అనుకున్నది ఏది అసలు అనుకున్నది ఏమిటా? ఎవరన్నా పొడి చేయాలనుకుందేమో నాకేం తెలుసు. అనుకున్నది ఏమి అవ్వట్లేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుందండి. మాట ఒక్కో దేవుడి గురించి మాట్లాడేటప్పుడు గుళ్ళ దగ్గర పూజారులు వాళ్ళునో ఇక్కడ అన్ని కోరికలు తీరతాయి. ఇంతకంటే తప్పుడు మాట ఇంకోటి లేదు, దయచేసి ఈ మాట మాట్లాడకూడదండి. అన్ని కోరికలు తీరతాయా? వాడు మంటలు చేయాలనుకుంటున్నాడు, తీరుతుందా? తీరుతే దేవుడు అవుతాడైనా? అన్ని కోరికలు తీరతాయా? మంచి కోరికలనే చెప్పాలండి ఖచ్చితంగా. అన్ని కోరికలు తీరడం ఏంటండి? చాలా తేలిక చెప్పేస్తాం మనం. అన్ని కోరికలు తీరిపోతాయి, అన్ని పాపాలు పోతాయి. అన్ని పాపాలు పోతే కోర్టులు ఎందుకు, కేసులు ఎందుకు, పోలీసులు ఎందుకు? తీసేయండి మొత్తం. పొరవండాలాగా కుదరదండి. ఖచ్చితంగా మంచిగా ఉండాల్సిందే మనిషి, మనసు మారాల్సిందే, ప్రవర్తన ఉండాల్సిందే ఖచ్చితంగా. లేకపోతే ఎప్పటికీ ఏం ఉపయోగం లేదండి. ఇవన్నీ ఊరికే జాతర జాతర జాతర. దీనివల్ల మాకేనా ప్రయోజనం ఉంటుందండి? ఆయాసపడి వెళ్ళిపోవడం తప్ప. ఆలోచించండి, మీ మనస్సులో మార్పు లేకుండా, మీ వ్యక్తిగత జీవితాన్ని గురించి మీరు ఆలోచించకుండా, మీ మనస్సు ఎలా ఉంది, మీ మాట ఎలా ఉంది, మీ పని ఎలా ఉంది అనే మూడు విషయాలు ఆలోచించకపోతే త్రిశూలధారి అయిన శివుడు మీకు దొరకడు అనుమానమే లేదు. ఆ విషయం అది ఆలోచించి తీరాల్సిందే. నా ప్రవర్తన ఏమిటి, నా మాట ఏమిటి, నా మంచి ఏమిటి అంటే ఖచ్చితంగా ఇలాగే చూడాలి. ఖచ్చితంగా దీనికి మన మనస్సు ప్రమాణం. అన్ని కోరికలు తీరతాయంటారు ఏమిటండి? అన్ని కోరికలు అంటే వాడు ఏం కోరుతున్నాడో? చెడ్డ కోరిక కూడా తీరాలా? పైగా శివుడు ఏమన్నా అమాయి కూడా? ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు ఇద్దరూ శివుడికి దండం పెట్టి మీ ఇద్దరు నెగ్గాలంటే ఎవరు నెగ్గుతారండి? ఒకటే నెగ్గుతాడు కదా, ఇద్దరైతే నెగ్గరు కదా. ఒకవేళ ఇద్దరికి సమానంగా ఓటేస్తే లాటరీ అయినా వేస్తారు కదా. మరి చూడంత వెర్రి మానవుడా, ఇద్దరికి వరాలు ఇచ్చేసి నెగ్గుతారా అని. ఎన్ని రకాల పూజలు చేసినా వ్యవస్థ వ్యవస్థే. ఎందుకు దేశంలో కానీ మార్పు రావట్లేదు అంటే మన మనస్సులో కూడా ఏ మార్పు లేదండి. ఎన్నో ఉషోదలు గడిచిపోయాయి, ఉషస్సులు గడిచిపోయాయి, ఉగాదులు గడిచిపోయాయి, మన బతుకులు మనలాగే ఉన్నాయి. అదే క్రోధం, అదే మాత్సర్యం, అదే లోభం, అదే స్వార్థం. నా రంగంలో నేను ఒక్కండి బాగుండాలి, ఇంకెవరూ బాగుండద్దు. నా ఊళ్ళో నేనే మనగాడిని ఇంకెవడూ ఉండద్దు. మా సందులో నేనే సుందరని ఇంకెవరూ ఉండద్దు. ఇదో సందులో సుందరం ఇక్కడ. ఎందుకు ఈ పోటీలు ఇవన్నీ? ఎవరుంటే మనకేమండి హాయిగా ఉంటాం? పది మందిని బతకనేయండి, మనకేమిటి అభ్యంతరం? మనం చెప్పేది మనం చెప్తాం, వారు చెప్పేది వారు చెప్పుకుంటారు. అందరూ బాగుంటారు కదా, ఒక్కరే ఉండాలని ఎందుకు అనుకోవాలి? ఇదే మత్సర భావం. ఈ మనస్సు ఎప్పుడూ జపం చేస్తూ ఉంటే మీరు గమనించండి, గాడి తెప్పేస్తూ ఉంటుంది. మీరు కాదు, నేను కాదు, బ్రహ్మదేవుడు కూడా అనుభవించిన అవస్థ ఇది. పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట కూర్చోమని చెప్పడం తేలికే. మీరు కూర్చుని చూడండి, నేను కూర్చుంటాను రోజుకు నాలుగు గంటలు, నేను జపంలోనే ఉంటాను ఇంటి దగ్గర ఉంటే. కానీ మనస్సు గాడి తెప్పేస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఏదో ఆలోచిస్తుంది. అప్పుడు కూడా ఏం చేయాలో తెలుసా? గాడిని దప్పుచున్నది మహేశ్వర యగ, గాడిని దప్పుచున్నది, గాడిని దప్పుచున్నది యగాదిగ జూచదవేల నావిక, గాడిని దప్పుచున్నది యగాదిగ జూచదవేల నావిక, గాడిద బోలు చిత్తమిది గంపల దుంపలనెంత చెప్పినన్ వీడదు, గంపల దుంపలనెంత చెప్పినన్ వీడదు, నిత్య సత్య పదవిన్నడయాడదు. గంపల దుంపలను ఎంత చెప్పినన్ వీడదు, నిత్య సత్య పదవిన్నడయాడదు. దీని గట్ట చాంతాడొకటందుకొమ్ము, దీని గట్ట చాంతాడొకటందుకొమ్ము, శివనామము మేలట చెప్పిరెవ్వరో.
నేను చెప్పిన అరగంట అరగంట కూర్చోవడం ఉంది. మీరు ఏ నామస్మరణ కూడా లేకుండా మహామౌనంతో ఉండగలిగితే అది మహాతపస్సు అండి, అది సమాధి. సామాన్యమైన విషయం కాదు అది, కానీ చాలా కష్టం. దానికి చేయాల్సిన సాధన ఏమిటంటే మనస్సును ఎప్పుడు ఏకాగ్రం చేస్తే తర్వాత అది నిరగ్రం అవుతుంది. ఏకాగ్రం అంటే ఒకదాని మీద నిలబెట్టడం. అది చేస్తే ఆ ఒక్కటి తొలగిస్తే నిరగ్రమే కదా. నలుగురు ఉంటే జయించడం కష్టం, ఒకటే ఉందనుకోని జయించవచ్చు. అందుకని మనస్సును ముందు ఏకాగ్రం చేయాలి. ఏకాగ్రం చేయాలంటే దేనిలో దాని మీద పెట్టాలో ఏకాగ్రం, ఓ దాని మీద నిలబడ్డమే కదా. ఆ ఏకాగ్రత కోసం సాధనమే నమశివాయ. అందుకే ఇక్కడ కవి ఏమంటున్నాడంటే, గాడిని దప్పుచున్నది యగాదిగా చూసేది వేల నావిక. ఎప్పుడైనా మీ మనస్సు గాడి దప్పితే అది కూడా భగవంతుడితో చెప్పండి, నాయన నా ప్రయత్నం నేను చేస్తున్నానయ్యా, ఇది పక్కకి వెళ్ళిపోతుందయ్యా. నావిక అంటే ఆ పడవ నడిపేవాడు, మరి పడవ పక్కకి అటు ఇటు వెళ్ళిపోతుంటే ఆ చుక్కాన్ని పట్టుకుని తిప్పుతాడు కదా, అలాగ నా జీవిత నౌక పక్కకి వెళ్ళిపోతుందయ్యా. నీ పాదాల మీద మనస్సు లగ్నం చేస్తామంటే వీలు కావట్లేదయ్యా, దయచేసి కాస్త చూడవయ్యా అని పరమశివుణ్ణి ప్రార్థన చెయ్యాలి. మనం మనస్సును భగవంతుడి మీద లగ్నం చేయగలిగితేనండి వేరే కోరికలేవి కోరక్కల్లా, దేనికి భయపడక్కల్లా. అన్నీ ఆయన చూసుకుంటాడు. కోరికలు కోరడం మొదలుపెట్టామంటే ఒకటి తీరుతుంది, రెండో తీరదు, మళ్ళీ దానికి కోరతావు. భయపడడం మొదలుపెట్టామంటే వీడికి కాకపోతే మళ్ళీ తర్వాత వాడికి భయపడాలి. ఎవడో ఒకడు భయపడుతూనే ఉంటాడు. ఎవడికి భయపడకుండా ఉండాలంటే ఏ కోరిక లేకుండా ఉండాలి. ఆ కోరికలు లేకుండా ఉండే తత్వాన్ని మనం క్రమంగా సాధించాలి. అందుకని అదే శివుడితో చెప్పుకోవాలి, గాడిని దప్పుచున్నది యగాదిగా చూసేది వేల నావిక. గాడిద బోలు చిత్తమిది, గాడిద అంటారు బుద్ధి లేని వాడిని గాడిద అంటారు. గాడిద వినలేదు కాబట్టి బతుకున్నావు, లేదా ఒక తాపు దాన్ని మీకంటే నేనే నయమని చెప్పుండేది. ఎందుకంటే కొంతమంది మనుషులకి గాడిద కంటే దారుణంగా కనిపిస్తున్నారు. గాడిదకైనా బుద్ధి ఉంది కానీ మనుషులకు బుద్ధి రావట్లా. గాడిదకు దెబ్బ కొడితే మెలుగు బుద్ధి వస్తుంది. మనకు ఎన్ని దెబ్బలు తగిలినా రాదండి జీవితంలో, మళ్ళీ అవే తప్పులు చేస్తూ ఉంటాం. అందుకని గాడిద బోలు చిత్తం ఏం చేస్తుంది, ఇది గంపల దుంపలను ఎంత చెప్పినా వీడదు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా గమనించండి ఒక రహస్యం, ఎవరైనా మనుషులు ఉంటే మనం మాట్లాడుతున్నామంటే అర్థం ఉందండి, పర్వాలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా కొంతమంది తమలో తాము మాట్లాడుకుంటారండి, దాన్ని సనగడం అంటారు. ఇదేం గోళ, అక్కడ ఎవరు లేరు కదా, వాడు ఒక్కళ్ళే ఉంటారు అక్కడ. అక్కడి నుంచి మాటలు వినపడుతూ ఉంటాయి. అంటే లోపల రాగద్వేషాలు తట్టుకోలేక పైకి అనేసుకుంటున్నారు అన్నమాట. అవన్నీ వినపడిపోతున్నాయి మనకి. మనం ఒక్కోసారి ఫోన్లో మాట్లాడుకుంటున్నారేమో అనుకో, లేదు ఫోన్ కూడా లేదు అక్కడ. అంటే లోపల ఆవేదనం ప్రేమో ఏదైనా సరే తట్టుకోలేక పైకి వాగేస్తున్నారు దాన్ని. అదే దాన్ని పైకి గొనగడం సణగడం అంటారు. అంటే ఎవరు లేకపోయినా మనం ఆలోచిస్తున్నామే, అంతేకాదు పైకి సణక్కపోవచ్చు. కొంతమంది లోపల మనస్సులో భయంకరమైన ఆలోచనలు అలాగ గంపల 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 కొద్ది నడిచిపోతూ ఉంటాయండి, గంటల కొద్ది నడిచిపోతాయి. ఆ ఆలోచనల్ని ఆపగలగాలి. దేంతోనయ్యా, దీని గట్ట చంతాటొకటందుకొమ్ము నిత్య సత్య పదవి నడయాడదు. పనికి మాల ఆలోచనల్ని విడిచిపెట్టమంటే నా మనస్సు విడిచిపెట్టలేదు, సత్య మార్గంలో నడవమంటే నడవడం లేదు పరమేశ్వర. అందుకని దీన్ని కట్టాలి అంటే మరి ఏదైనా కుక్క బయటకెడితే కట్టేస్తాం కదా, దూడ బయటకెడుతుంటే కట్టేస్తాం కదా. అలాగా కట్టాలంటే ఓ చాంతాడు ఉండాలి కదా. చాంతాడొకటందు కొమ్ము, ఆ చాంతాడు ఏమిటయ్యా, శివనామము మేలట చెప్పిరెవ్వరో.